బ్యాక్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో చిరుత పులులు సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి వాళ్లంపట్ల గ్రామంలో చిరుత ఆవుల మందపై దాడి చేసింది. చిరుత పులి దాడిలో ఒక ఆవుకు గాయాలు కాగా మరో ఆవు దూడ మృతి చెందిందని ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. మండలంలోని వాళ్లంపల్లి గ్రామానికి చెందిన జంగిటి లచ్చయ్య అనే రౌతు తన మామిడి తోటలో పశువుల మందను ఏర్పాటు చేశాడు. శనివారం తెల్లవారుజామున ఆవుల మంద వద్దకు వెళ్లేసరికి దూడ మృత కళేభరంతో పాటు చిరుత దాడిలో గాయపడ్డ ఆవు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. మామిడి తోట పక్కనే ఉన్న చిరుత ఆనవాళ్లు కనిపించడంతో స్థానిక గ్రామస్తులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకుముందు బోయిన్పల్లి మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు చిరుత పడిపోయింది. ఆ ఘటన మరొకముందే మరోసారి చిరుత దాడిలో మండలవాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎవరూ ఒంటరిగా తిరగవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివ, గత డిసెంబర్ నెల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిరుత పులి సంచారం అయితే ప్రజలకు భయాందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 25వ తారీఖున బుధవారగని పారిశ్రామిక ప్రాంతంలో బొగ్గు గనుల సమీపంలో చిరుత ఇప్పటికే నాలుగు కుక్కలను చంపడంతో అక్కడ పనిచేస్తున్న సింగరేణి కార్మికులు విధులకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి. తాజాగా 15 రోజుల క్రితము బోయినపల్లి మండలంలోని ఒక గ్రామ వ్యవసాయ బావిలో చిరుత పడిపోవడంతో చిరుత పులి సంచరిస్తుందని నిర్ధారణకు వచ్చిన ప్రజలు ఇప్పుడు రైతులు కావచ్చు, అలాగే వ్యవసాయ కూలీలు కావచ్చు, బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక తాజాగా నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని మరొక గ్రామంలో చిరుత పులి నిన్న ఆవుల మందపై దాడి చేయగా ఒక ఆవుకు గాయమైంది, అలాగే ఒక దూడ చనిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. అక్కడే పరిసర ప్రాంతంలో చిరుత కూడా సంచారం యొక్క దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో కనిపించడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరుతకు సంబంధించిన భయం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 2 నెలలుగా వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. వీటి పట్ల తమకు ప్రాణహాని ఉందని చెప్పి ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా చిరుతపులి బారి నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. శివ, రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.